ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము SBI నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. SBI ఖాతాదారులందరికీ శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో రూపాయి లేకపోయినా ఓకే, మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు, SMS ఛార్జీలు కట్టక్కర్లే. 44.51 కోట్ల మంది కస్టమర్లకు ప్రయోజనం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన సేవింగ్స్ అకౌంట్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అంటే ఇక నుంచి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఎలాంటి పెనాల్టీలను ఛార్జీలను SBI విధించదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ AMB నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించింది అని చెబుతూ ప్రెస్ రిలీజ్ను బ్యాంకు విడుదల చేసింది. ఈ ప్రకటనతో 44.51 కోట్ల మంది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్కు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి నుంచి SBI కస్టమర్లందరూ జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఈ మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేతతో పాటు క్వార్టర్లీ బేసిస్లో బ్యాంకు విధిస్తున్న SMS ఛార్జీలను కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు SBI మినిమం బ్యాలెన్స్ నిబంధన కింద మెట్రో కస్టమర్లు అయితే 3,000, సెమీ అర్బన్ ప్రాంతాల కస్టమర్లు అయితే 2,000, గ్రామీణ ప్రాంత అకౌంట్ హోల్డర్స్ అయితే 1,000 రూపాయలను అకౌంట్లో మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయని పక్షంలో పెనాల్టీ కింద పన్నులను కలుపుకుని బ్యాంకు 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెనాల్టీ విధిస్తుంది. ఈ ప్రకటనతో మా కస్టమర్ల అందరికీ మరింత సంతోషాన్ని ఇస్తున్నాం. SBI బ్యాంకింగ్ ప్రయోజనాలు పొందేలా కస్టమర్లను ప్రోత్సహించనున్నాం. మా కస్టమర్ల కాన్ఫిడెన్స్ను కూడా పెంచుతామని బ్యాంక్ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు.